నమస్కారం. డాక్టర్స్ టాక్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. నిక్షేపంగా ఉన్న మనిషి ఉన్నట్టుండి గుండెపొడితో కుప్పకూలిపోయాడనే మాటలు మనం తరచుగా వింటూ ఉంటాం. గుండెకు రక్తాన్ని మోసుకెళ్లే రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ గడ్డలుగా పేరుకుపోవడం వల్ల మనకు గుండెపోటు, పక్షవాతం లాంటి అనేక విపత్తులు వచ్చి పడతాయని చెప్తారు డాక్టర్లు. అసలేంటి ఈ కొలెస్ట్రాల్ కథ? కొలెస్ట్రాల్ నిజంగానే ప్రమాదకరమా? కొలెస్ట్రాల్ని ఎలా అదుపులో ఉంచుకోవాలి? ఏం తినాలి, ఏం తినకూడదు మొదలైన వాటి గురించి మనకు తెలియజేయడానికి ఇమేజ్ హాస్పిటల్స్కు చెందిన ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కార్తీక్ తుమ్మల గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మీకు గుండెకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. నమస్కారం అండి డాక్టర్. నమస్కారం సార్. యాక్చువల్గా కొలెస్ట్రాల్ అంటే ఏంటి సార్? మనకు బాడీలో ఇంత పర్సంటేజే ఉండాలి అని ఏమైనా లిమిట్స్ ఉంటాయి? సో కొలెస్ట్రాల్ అనేది మన కొవ్వుకు సంబంధించి కణాల్లోకి వెళ్ళి మన ఫ్యాటీ యాసిడ్స్ నుంచి లివరు దానంతటికి అది బైల్ యాసిడ్స్ లాగా, బైసాల్ట్స్ లాగా తయారు చేసేది కొలెస్ట్రాల్ అని అంటాం. ఏదైతే ఫ్యాటీ యాసిడ్స్ అన్నిటినీ కూడా తిన్న వాటిని ఒక ప్యాకెట్ రూపాన, అంటే ఒక ఎనర్జీ రూపేణా తయారు చేసేదే కొలెస్ట్రాల్ అని అంటాం. ఈ కొలెస్ట్రాల్ నుంచి మనకి హార్మోన్స్, మనకి బాడీలో ప్రవహిస్తున్న హార్మోన్స్లో 75% వాటి వరకు ఈ కొలెస్ట్రాల్ నుంచే డెరివేటివ్స్గా వస్తాయి. దీంతోపాటు ఫాస్ఫోలిపిడ్స్ అంటాం, అంటే ఈ ప్రతి కణం పైన ఉన్న పొర అని, ఆ పొరకి సంబంధించిన కణాల్లో అన్నిట్లో కూడా ఈ కొలెస్ట్రాల్ అనే ఒక సబ్స్టెన్స్ అనేది ఉండాలి. కొలెస్ట్రాల్ బాగుంటేనే ఈ పొర కరెక్ట్గా ఉండటం, దీంతోపాటు మన హార్మోన్స్ టెస్టాస్టెరోనే కానీ, ఈస్ట్రోజనే కానీ, ప్రొజెస్ట్రానే కానీ, దీంతోపాటు గ్రోత్ హార్మోన్సే కానీ, వైటమిన్ డిఏ కానీ, ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉండే అవకాశాలు ఉంటాయి. కానీ ఏదైతే కొలెస్ట్రాల్ మన జరుగుతున్న మార్పుల వల్ల, కాలుష్యాన్ని వల్ల, మనం తీసుకుంటున్న ఆహారం వల్ల కొంతవరకు ఉన్న పరిమితి కంటే ఎక్కువగా ఉండటం వల్ల ఈ కొలెస్ట్రాల్ వల్ల మనకి ఇబ్బందులు అనేది తలెత్తుతాయి. అలాగే సార్, మీరు ఇప్పుడు చెప్పారు కొలెస్ట్రాల్ వల్ల హార్మోన్స్ అన్నీ ఎఫెక్ట్ అవుతాయని. ముఖ్యంగా చూసుకుంటే ఏ ఆర్గాన్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది సార్? గుండెకి సంబంధించి ఈ రక్తనాళాల్లో రక్తపూడికలు రావటం, ఈ కొలెస్ట్రాల్ వల్ల రక్తపూడికలు వస్తాం అనేది కనిపించటం, కాబట్టి గుండెకి రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టి హార్ట్ అటాక్స్ రావటం వల్ల ఈ కొలెస్ట్రాల్ వల్ల హార్ట్కి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సుమారుగా మనం తీసుకుంటున్న మరణాల సంఖ్యలో తీసుకుంటే 10 మందిలో ఇవాళ భారతదేశంలో 5 నుంచి 6 వరకు గుండెపోటుతో కానీ, దా రక్తనాళాలకు సంబంధించింది కానీ మరణాలు సంభవిస్తాయి ఈ కోవిడ్ కాకోకుండా. అదే గనక మన పెరాలిసిస్, అదే బ్రెయిన్ మెదడుకి స్ట్రోక్లో చూసుకుంటే కూడా 30 మందిలో 40 మంది వరకు బీపీ వల్ల రక్తం చెందటం, బీపీ వల్ల ఈ కొలెస్ట్రాల్ గడ్డలు పెరగటం వల్ల ఇది సంభవిస్తూ ఉంటుంది. సో పక్షవాతమే కానీ, హార్ట్ అటాక్సే కానీ, ఈ కొలెస్ట్రాల్ వల్ల ఆల్మోస్ట్ 10 మందిలో 6 బలి తీసుకుంటాను. సో ఈ కొలెస్ట్రాల్ అనేది పరిమితి కంటే ఎక్కువ ఉంటే మనకి ఎక్కువగా ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. అలాగే సార్, కిడ్నీస్ పైన ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుంది, కిడ్నీస్కి ఎఫెక్ట్ అవుతుంది అంటే సింటమ్స్ ఎలా స్టార్ట్ అవుతుంది? సో కిడ్నీస్కి కూడా రక్తనాళాలు ఉంటాయి కాబట్టి ఆ కిడ్నీకి వెళ్ళే రక్తనాళంలో కూడా దానికి సంబంధించిన రక్తం గడ్డకడతమే కానీ, దానికి ఎథెరోస్క్లెరోసిస్ అంటాం. ఇప్పుడున్న కొలెస్ట్రాల్ వెళ్ళి ఆ రక్తనాళాల్లో గడ్డలాగా కట్టడం, ఆ గడ్డ పగిలి రక్తం గడ్డ కట్టడం జరుగుతుంది. ఇది ఎప్పుడైతే జరుగుతుందో కిడ్నీకి వెళ్ళే రక్తనాళం మూసుకుపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అప్పుడు కిడ్నీ చిన్నపడటం, కిడ్నీకి రీనల్ ఇన్ఫాక్ట్ అంటాం, రీనల్ ఇన్ఫాక్ట్ రావటం, దీంతోపాటు క్రియాటినిన్ పెరగటం, యూరిన్ అవుట్పుట్ తగ్గటం, ఇట్లా ఉండే అవకాశాలు ఉంటాయి. కానీ కొలెస్ట్రాల్ మిగతా ఆర్గన్స్, వైటల్ ఆర్గన్స్ అంటాం, గుండె మీద కానీ మెదడు మీద కానీ చూపించే దాని యొక్క ప్రభావం ఓన్లీ 20% వరకు మాత్రమే మన కిడ్నీలో కనిపిస్తూ ఉంటుంది. అలాగే సార్, బీపీ ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది సార్? సో బీపీ ఉన్నవారికి మనకి రక్తపోటు ఎక్కువ ఉన్నప్పుడు ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రవాహం ఎక్కువ ఉన్నప్పుడు మనకున్న లోపల ఉన్న ఈ రక్తనాళాల్లో ఎక్కువగా ఇరోషన్, అంటే కొద్దిగా రాపిడ్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే రాపిడ్ ఎక్కువ జరుగుతూ ఉంటుందో ఈ కొలెస్ట్రాల్ గడ్డలు వెళ్ళి అక్కడ అతుక్కునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ కొలెస్ట్రాల్ గడ్డలు ఏవైతే అతుక్కుంటాయో వీళ్ళని హై డెన్సిటీ లైపోప్రోటీన్స్తో పాటు లో డెన్సిటీ లైపోప్రోటీన్స్ ఎక్కువ శాతం ఉండే అవకాశాలు ఉంటాయి. సో లో డెన్సిటీ లైపోప్రోటీన్స్ ఎల్డిఎల్
తర్వాత విఎల్డిఎల్ ట్రైగ్లిజరైడ్స్ అనే శాతాలు ఎక్కువగా ఉంటాయి. హెచ్డిఎల్ అనేది మంచి కొలెస్ట్రాల్ లాగా పిలుస్తాం. ఈ ఎప్పుడైతే ఈ ఎల్డిఎల్ విఎల్డిఎల్ ఈ స్టిక్కీ కొలెస్ట్రాల్స్ అంటే అతుక్కునే భాగాలు ఎక్కువగా ఉంటాయో ఈ రక్తం గడ్డలు కట్టడం, ఈ రక్తగడ్డ కట్టిన తర్వాత మనకి హార్ట్ అటాక్స్ అంటే ఈ పగిలి రక్తంతో పాటు కొద్దిగా ఇబ్బంది పడచడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే సార్, షుగర్ ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతూ ఉన్నప్పుడు ఎలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి? సో షుగర్ ఉన్న వారికి మనకు ఆల్రెడీ రక్తం చిక్క పట్టడం, కొద్దిగా రక్తం సరఫరా కొద్దిగా తగ్గటం, దీంతోపాటు విస్కాసిటీ అంటాం బ్లడ్ చిక్కబడినప్పుడు ఈ కొలెస్ట్రాల్ యొక్క తత్వం మారటం, ఈ కొలెస్ట్రాల్ తత్వం మారి కొంతవరకు రక్తం గడ్డలు తయారవటం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఇట్లా రక్తం గడ్డలు తయారయ్యే ప్రక్రియలో మనకి ఎక్కువగా ఉంటుందో షుగరు దీంతోపాటు కొలెస్ట్రాల్ కనుక కలిస్తే ఇబ్బంది పెంచుతూ మనకి హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు రెండింతలు మూడింతలు చేస్తూ ఉంటాయి. అలాగే సార్, ఇప్పుడు హార్ట్ అటాక్ అన్నారు కదా, కొలెస్ట్రాల్ వల్లే హార్ట్ అటాక్ వస్తుందా, లేకపోతే హార్ట్ అటాక్స్ రావడంలో కొలెస్ట్రాల్ పాత్ర ఎలా ఉంటుంది? సో హార్ట్ అటాక్స్లో మనకి గుండెకి వెళ్ళే రక్తనాళాలు, మూడు రక్తనాళాలు మనం బరహుద్ధమని అంటే అయోటా నుంచి వస్తూ ఉంటాయి. రైట్ కొరనరీ ఆర్టరీ, లెఫ్ట్ మెయిన్ అండ్ లెఫ్ట్ యాంటీరియర్ డిసెండింగ్, లెఫ్ట్ సర్కంఫ్లెక్స్ అంటాం. సో ఈ మూడు రక్తనాళాలు సాధారణంగా మన అయోటా నుంచి రక్తం గుండె కండకి రక్తం అందిస్తూ ఉంటుంది. అంటే పైనుంచి గుండె ఇట్లా ఉంటే పైనుంచి ఇట్లా రక్తనాళాలు వెళ్ళి లోపలికంతా రక్తం అందిస్తూ ఉంటాయి. ఈ మీడియం సైజ్ ఆర్టరీస్ అంటాం. అంటే వీటిలో రక్తనాళం యొక్క మందం ఒక 500 microns 400 microns ఉంటూ ఉంటుంది. సో ఈ రక్తనాళాల్లో రక్తం ప్రవాహం జరుగుతున్నప్పుడు మన ఈ కొలెస్ట్రాల్ గడ్డలు వెళ్ళి అక్కడ అతుక్కోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే కొలెస్ట్రాల్ గడ్డలు అతుక్కుంటూ ఉంటాయో ఈ ప్రక్రియ కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ ఉంటాయి. అంటే సుమారుగా మనం 30 ఏళ్ళు 40 ఏళ్ళు వయసు ఉన్న వారికి మనకి యాంజియోగ్రామ్ చేస్తే ఒక 20-30% వరకు ఒక 10% బ్లాక్, 20% బ్లాక్లో, 30% బ్లాక్లో అంటే ఈ రక్తం గడ్డలు కొలెస్ట్రాల్ గడ్డలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో ఈ కొలెస్ట్రాల్ గడ్డలు కొంతవరకు పెరిగి 60% 50% నుంచి 70% వచ్చినప్పుడు దానిపైన ఉన్న పొర, ఈ పొర కొంతమందికి అంటే సుమారుగా ఒక 30-40% వరకు ఆ పొర పగిలి లోపలున్న ఈ కొలెస్ట్రాల్ గడ్డ బయటికి రావటం, ఈ కొలెస్ట్రాల్ రక్తంతో ఆ హై డెన్సిటీలో ఉన్న ఈ లో డెన్సిటీ లైపోప్రోటీన్స్ అంటే ఎక్కువ డెన్సిటీతో ఉన్న ఈ లిపిడ్స్ బయటికి రావటం వల్ల, కొలెస్ట్రాల్ బయటికి రావటం వల్ల రక్తం గడ్డ అనేది కడుతుంది. ఎప్పుడైతే రక్తం గడ్డ కట్టిందో పూర్తిగా రక్తనాళం మూసిపోతుంది. అంతే, ఇప్పుడు 50% నుంచి 70% ముందున్న బ్లాక్ ఒకసారి పగిలి సడన్గా 100% అయిపోయి మొత్తం రక్తనాళాన్ని బ్లాక్ చేస్తుంది. సో ఇది ఒక హార్ట్ అటాక్ వచ్చే ప్రక్రియ అన్నమాట. సో చాలామంది అనుకుంటూ ఉంటారు ఇది ఎందుకు సడన్గా వచ్చింది, సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది అనేది. అంతకుముందు 50% బ్లాక్ ఉన్నప్పుడు మనకు పెద్దగా సింప్టమ్స్ అంటే మనకు పెద్దగా ఏమి అనిపించని చాలామందికి ఉంటూ ఉంటారు. అందులో షుగర్ పేషెంట్స్ ఉన్నవారికి వారికి హార్ట్ అటాక్ వచ్చినా సరే ఆ రక్తనాళాలు యొక్క పక్కనే ఉండే నరాలు బలహీనత వల్ల కొంతవరకు నొప్పి అనేది తెలియకోకుండా కూడా వాళ్ళకి చిన్నగా హార్ట్ అటాక్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఈ హార్ట్ అటాక్ ఒక ప్రక్రియ కొలెస్ట్రాల్తో ముడిపడి షుగర్తోటి ముడిపడి ఉండటం వల్ల ఈ హార్ట్ అటాక్స్ సంభవించినప్పుడు సడన్గా పూర్తిగా రక్తనాళం మూసుకుపోవటం, గుండె వీక్ అవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే అండి, ఒక కాలర్ రెడీగా ఉన్నారు, రాజయ్య జగిత్యాల నుంచి. నమస్కారం అండి రాజయ్య గారు. నమస్కారం అండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. నమస్కారం, చెప్పండి. నాకు ఎంబీఆర్ ఓకే, కొంచెం గట్టిగా మాట్లాడండి, క్లారిటీగా చెప్పండి సమస్య ఏంటో. ఎంబీఆర్ ఆపేసినాయి సార్ హార్ట్ గురించి నాకు. ఓకే సార్, దానికి దానికి సార్ 3 నెలలు అయితే దానికి 3 నెలలకి 3 నెలలు అవుతుంది సార్ పన్ను రూట్ కెనాల్ చేయించుకోవాలనుకుంటాను. ఓకే, సో చాలా మంది మనకి ఈ కవాటాలు అంటే లోపలున్న వాల్వ్స్ మార్చటం అంటే అయోటిక్ వాల్వ్ మైట్రల్ వాల్వ్ అంటాం, ఎప్పుడైతే రొమాటిక్ హార్ట్ డిసీజ్ వచ్చినప్పుడే కానీ
లేకపోతే కవాటాలు కొద్దిగా డ్యామేజ్ అయినప్పుడే కానీ ఈ కవాటాలని మార్చాల్సి వస్తుంది. ఈ మార్పిడి చేసినప్పుడు మనకి రక్తం పల్చబడే మందులు అనేది కంటిన్యూ చేస్తూ ఉంటాం. ఈ కవాటాలు మార్చినప్పుడు మెటల్ వాల్వ్స్ అనేది ఎక్కువగా వాడటం అనేది జరుగుతూ ఉంటుంది. మెటల్ వాల్వ్స్ వాడినప్పుడు కవాటాల్లో మళ్ళీ రక్తం గడ్డగట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో దీనికి సంబంధించి రక్తం పల్చబడే మందులు వాడుకోవాల్సిన అవసరం చాలా వరకు ఉంది. ఇది వాడుతున్నప్పుడు రూట్ కెనాల్ చేసినా లేకపోతే పంటలో ఏమన్నా ప్రొసీజర్స్ చేసేటప్పుడు బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయో వారికి ఈ రక్తం చిక్క పడుకోకుండా ఈ మందులు అనేది కొద్దిగా టైట్రేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మీ డాక్టర్ గారిని ఒకసారి సంప్రదించి మేమైతే వారిని అడ్మిట్ చేసి కొన్ని ఇంజెక్షన్ పెడతాం జరుగుతూ ఉంటుంది. ఆ ఇంజెక్షన్లు పెడుతూ రూట్ కెనాల్ చేపించుకుంటూ ఆ రూట్ కింద వరకు చిగురు వరకు వెళ్ళి చిగురులో ఎక్కువ చేయకోకుండా ఉండాలని చెప్పి డాక్టర్ గారిని డెంటల్ డాక్టర్ గారిని మేము సలహా ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే సార్, మరో కాలర్ రెడీగా ఉన్నారు సార్. నమస్కారం అండి, నరసింహారావు గారు. నమస్కారం అండి. మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో మాట్లాడండి, చెప్పండి. నమస్కారం అండి డాక్టర్ బాబు. నమస్కారం, చెప్పండి సార్. నాకు బీపీ ఉంది సార్, రోజు ఒక టాబ్లెట్ వేస్తాను. ఓకే సార, అది అప్పుడప్పుడు కొంచెం షేక్ అయి చేతులు బాగా షేక్ అవుతుంటాయి సార్. ఏమైనా పట్టుకుంటే ఎట్లా ఊతుంటాయి చేతులు. ఓకే, అది తెలియదు సార్, భయంగా అయ్యి బీపీ బాగా ఏదో బాగా హార్ట్ ఎక్కువ కొట్టుకున్నట్టు అనిపిస్తుంటది, భయం అవుతుంటది సార్. అదే, సో మీకు ఉన్నది ఇంటెన్షనల్ ట్రెమర్ అంటామండి, అంటే ఏదైనా పట్టుకున్నప్పుడు చేతులు వణకటం అనేది కొంతవరకు బలం తగ్గినప్పుడు కానీ లేకపోతే నరాల్లో కొద్దిగా ఉత్తేజం కొద్దిగా మార్పు ఉన్నప్పుడు కానీ ఇట్లా ఇంటెన్షనల్ ట్రెమర్స్ అనేది వస్తూ ఉంటాయి. ఇది బీపీ ఉన్నవారికి కొద్దిగా ఎక్కువగా ఉంటుంది, షుగర్ ఉన్నవారికి ఎక్కువగా ఉంటుంది. బీపీ కంట్రోల్లో ఉండాల్సిన అవసరం ఉంది. మీరు కొద్దిగా ఈ యోగా మెడిటేషన్ చేయాల్సిన అవసరం ఉంది. దీంతోపాటు ఒక నరాల డాక్టర్ గారిని కూడా సంప్రదించాలి. ఏమైనా పెరిఫరల్ న్యూరోపతి అంటే నరాల మీద ఏమైనా పొట్టు తగ్గిందా, వైటమిన్ డి ఏమైనా తగ్గిందా, బి12 ఏమైనా తగ్గిందా అని చూసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని బట్టి మీరు కొద్దిగా ఎక్సర్సైజెస్ చేస్తూ డాక్టర్ అని సంప్రదిస్తే డెఫినెట్గా దీనికి మందులు అనేది ఉన్నాయి. మనం దాన్ని పెడితే డెఫినెట్గా ఇంటెన్షనల్ ట్రెమర్స్ ఆ వణకటం అనేది డెఫినెట్గా తగ్గుతుంది. ఓకే సార్, మరో కాలర్ రెడీగా ఉన్నారు సార్. నమస్కారం అండి, నవీన్ గారు. నమస్తే మేడం. నమస్తే అండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్కారం, చెప్పండి. సార్ సార్, నా ఏజ్ వచ్చేసి 33 సార్. యా, నాకు రైట్ మా హార్ట్ దగ్గర కొంచెం పెయిన్ వస్తుంది సార్ ఈ మధ్య. ఓకే, పెయిన్ వస్తుంది చెప్పేసి మా దగ్గర లోకల్ డాక్టర్ కార్డియాలజిస్ట్ దగ్గర వెళ్ళాను. ఓకే, కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తే టెస్టులు చేశారు, బ్లడ్ టెస్ట్ అవి. ఓకే, ట్రైగ్లిజరైడ్ అంటే హెవీగా ఉంది అని చెప్పి చెప్పారు. ఓకే, మామూలుగా వచ్చేసి 335 ఉంది, 160 ఉండాలట, 335 ఉంది. దాంతో పాటు సార్ ఏం చెప్పారంటే మామూలుగా మనకు రక్తం సరఫరా చేసే 3 నాళాలు ఉంటాయి కదా, అందులో అంటే కొంతమందికి రేర్ గా 2 ఉంటాయి, అందులో మీకు 2 ఉన్నాయని చెప్పాడు. సో ఒకటి కొంచెం లైట్ లీకేజ్ అంటే రక్తం పైకి అనేది పోయి వెనుకకు నెడుతుంది అని చెప్పారు. ఓకే, డౌట్ వచ్చేసి మళ్ళీ ఎందుకైనా మంచిది అని చెప్పేసి సన్రైజ్ హాస్పిటల్కి వెళ్ళాము. ఓకే, సన్రైజ్ హాస్పిటల్ లో కూడా 2D అవి తీపిచ్చాము. వాళ్ళు వచ్చేసి మామూలుగా బ్లడ్ పలచబడడానికి అది రాశారు. ఓకే, లైట్ గా ప్రాబ్లం ఉంది. ఇప్పుడు మీకున్న గుండె నొప్పికి సంబంధించి మీకున్న రక్తనాళాలకి దీనికి సంబంధం అయితే లేదు. ఆ చిన్న చిన్న ఇబ్బందులతోటి మీకు గుండె నొప్పి అయితే రాదు. మీకేమైనా కండరాల నొప్పులున్నా లేకపోతే ఇంకా ఈ లోపల ఊపిరితిత్తుల్లో ఏమైనా తేడా ఉందా లేదా అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది. గుండెకి సంబంధించి కొంతమందికి అంటే రైట్ సైడ్ కొరనరీ ఆర్టరీ చిన్నగా ఉండటం, లెఫ్ట్ సైడ్ కొరనరీ ఆర్టరీలో ఒకటి రైట్ లెఫ్ట్ సర్కంఫ్లెక్స్ పెద్దగా ఉండటం, లెఫ్ట్ డామినెంట్ సిస్టమ్ అంటాం, సుమారుగా ఒక 5% నుంచి 8% వరకు జనరల్ పాపులేషన్లో కూడా ఇది అనేది జరుగుతూ ఉంటుంది. ఆ చిన్న వేరియేషన్కి అసలు మీరు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ చిన్న చిన్న ఇబ్బందులకి మీరు కంగారు పడద్దు. ఫస్ట్ కొలెస్ట్రాల్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంది. ట్రైగ్లిజరైడ్స్ వల్ల కొంతవరకు రక్తనాళాల్లో పూడుకులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ట్రైగ్లిజరైడ్స్ 150 నుంచి 200 లోపల ఉంటే మంచిది. మీరు డైట్లో వేపులు తినుకోకుండా, నెయ్యి తినుకోకుండా, పాలతోటి వస్తువులు తగ్గించి
ఈ పన్నీరు వీటిలన్నిటికీ దూరంగా ఉండి కొద్దిగా ఫాస్టింగ్ అంటే ఒక 12 గంటల పాటు లేట్ నైట్స్ తినుకోకుండా సూర్యాస్తం కంటే ముందు తినటం ఇట్లా కనుక చేస్తే మీ ట్రైగ్లిజరైడ్స్ అనేది కంట్రోల్లోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. రోజుకు ఒక అరగంట పాటు వాకింగ్ అనేది చేయండి. థైరాయిడ్ ఇబ్బంది ఏమైనా ఉందా అనేది ఒకసారి చూసుకోవాలి. సో ఫస్ట్ మీరైతే కంగారు పడద్దు, మీకు వచ్చిందైతే పెద్ద జబ్బేం కాదు, ట్రైగ్లిజరైడ్స్ కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి, దీనికి డెఫినెట్గా డైట్లో కనుక మార్పులు చేసుకుంటే మీకు ఇబ్బంది అనేది తగ్గుతుంది. ఓకే, మరో కాలర్ రెడీగా ఉన్నారండి. షూర్, నమస్కారం అండి. సంజీవ్ రావు గారు చెప్పండి. నమస్కారం అండి, చెప్పండి. నాకు 15 సంవత్సరాలు షుగర్ బీపీ ఉందండి. ఓకే, నాకు 15 సంవత్సరాల నుంచి షుగర్ బీపీ ఉందండి. చెప్పండి. అయితే ఈ ఎకోస్పెన్ 75 10 సంవత్సరాల నుంచి వాడుతున్నా, హెవీ 75 వాడుతున్నా, దాని వల్ల ఏమైనా ఎఫెక్ట్ వస్తుందండి? సో గత 2-3 దశాబ్దాల పాటుగా ఆస్పిరిన్ టాబ్లెట్ అంటే రక్తం పల్చబడటానికి టాబ్లెట్ అనేది షుగర్ ఉన్నవారికి బీపీ ఉన్నవారికి ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది. దీన్ని ప్రైమరీ ప్రివెన్షన్ థెరపీ అంటే రాకుండానే కాపాడటానికి రక్తం పల్చబడటానికి మనకి ఆస్పిరిన్ అనేది ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఇది షుగర్ ఉన్నవారికి బీపీ ఉన్నవారికి గత 2 దశాబ్దాల పాటుగా మనం ఇదనేది పేషెంట్లందరికీ ఇవ్వటం జరుగుతూ ఉంది. ఎందుకు అంటే ఈ షుగర్ ఉన్నవారికి రక్తం చిక్కబడతాం, బీపీ ఉన్నవారికి రక్తం చిక్కబడతాం అనేది జరుగుతుంది. కాబట్టి రక్తం పల్చగా కనుక ఉంటే వారికి ఈ హార్ట్ అటాక్స్ మనం కొంతవరకు నివారణ చేయొచ్చు, అంటే 1-5% వరకు మనం నివారణ చేయొచ్చు అని చెప్పి మనకు పరిశోధనలు తెలుస్తాయి. కానీ గత 2-3 సంవత్సరాల పాటు మాత్రం కొత్తగా కొంత ఈ సాంకేతికత మార్పు వల్ల కొలెస్ట్రాల్ తగ్గించే టాబ్లెట్లు అంటే రోసువాస్టాటిన్, ఎట్రోవాస్టాటిన్లు రావటం వల్ల, ఈ స్టాటిన్స్ రావటం వల్ల ఈ కొలెస్ట్రాల్ కణాలు అనేది కొంతవరకు తగ్గటం, ఈ కొలెస్ట్రాల్ గడ్డలు అనేది తగ్గటం వల్ల ఈ ఆస్పిరిన్ టాబ్లెట్ తక్కువగా వాడుకోవచ్చు. అంటే ఇంకా కొంత డోస్ తగ్గించడం, కొంతమందికి ప్రైమరీ ప్రివెన్షన్కి ఇంకా ఆపేయచ్చు అనేది ఇప్పుడు గత 2-3 సంవత్సరాలుగా మన పెద్ద పెద్ద పరిశోధనలో తెలుస్తాయి. మీరు ఒకసారి మీ డాక్టర్ గారిని సంప్రదిస్తే అది మీకున్న పరిస్థితి బట్టి ఆస్పిరిన్ అనేది కంటిన్యూ చేయాలా లేదా అని నిర్ధారణ చేయొచ్చు. ఒకటి, కొలెస్ట్రాల్ ఎంత ఉందనే దాన్ని బట్టి అప్పుడు మీ కొలెస్ట్రాల్కి ఈ టాబ్లెట్ వాడుకోవాలా, ఎకోస్పిరిన్ ఏవి కంటిన్యూ చేయాలా లేదా అనేది డెఫినెట్గా ఒక సమాధానం దొరికే అవకాశాలు ఉంటాయి. మరో కాలర్ ఉన్నారండి. నమస్కారం అండి. అంజి గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి తెలియజేయండి. హలో సార్, నమస్కారం, చెప్పండి. చెప్పండి. కొంచెం గట్టిగా మాట్లాడరా. సౌండ్ షుగర్ తిన్న తర్వాత 280 అయింది మేడం. ఓకే, షుగర్ 280 అయింది మేడం ఈ మధ్య. షుగర్ ఎక్కువగా ఉంది ఈ మధ్య, అంతేనా అండి? షుగరు ఎప్పుడైతే ఎక్కువ ఉంటుంది అంటే మీకేమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా, లేకపోతే ఏమన్నా స్ట్రెస్ అంటే మీరేమన్నా ఒత్తిడికి లోనవుతున్నా, మీరు తీసుకునే ఆహారంలో కొద్దిగా ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ అంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటాం, ఎక్కువగా రిఫైన్డ్ వైట్ రైసు, కొంతవరకు రైసును చపాతి తింటున్నప్పుడు కానీ వీరిలో ఈ షుగర్ అనేది కంట్రోల్ లేకుండా పోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఏమన్నా కిడ్నీ ప్రాబ్లం వచ్చినా లేకపోతే ఇతర ప్రాబ్లమ్స్ వల్లే షుగరు సడన్గా అన్కంట్రోల్లోకి వెళ్ళటం అనేది జరుగుతూ ఉంటుంది. వీటిలన్నిటి ఒకసారి పరిశోధన చేస్తే అంటే మళ్ళీ మీ కొలెస్ట్రాల్ ఎంత ఉంది, బీపీ ఎంత ఉంది, మీకు ఏమైనా టెన్షన్లు ఏమైనా వచ్చినాయా, మీకు ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఏమైనా వచ్చినాయా అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీంతోపాటు సడన్గా ఇట్లా డయాబెటీస్ ఎక్కువైంది అంటే ఫ్యాట్ సెల్ డిస్ఫంక్షన్ అంటాం. అంటే ఈ ఫ్యాట్ సెల్ బాడీలో ఉన్న ఈ కొవ్వు కణం యొక్క డిస్ఫంక్షన్ ఎక్కువైంది అని చెప్పి అర్థం. ఎప్పుడైతే కొవ్వు కణం డిస్ఫంక్షన్ ఎక్కువ అవుతుందో వీరిలో కూడా ఎక్కువగా హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో డెఫినెట్గా మీకు ఈ షుగర్ అనేది కంట్రోల్లోకి రావాల్సిన అవసరం ఉంది. ఎంత త్వరగా తీసుకురావాలి అనేది కూడా మనం మీకు ఒక పరీక్షలు చేస్తే తెలుస్తుంది. ఇన్సులిన్ అనేది పెట్టాల్సి వస్తుంది. సో వీటిలన్నింటినీ ఒకసారి మీ షుగర్ డాక్టర్ గారిని సంప్రదించి డెఫినెట్గా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మరో కాలర్ ఉన్నారండి. నమస్కారం అండి. ఈశ్వర్ గారు, నమస్కారం మేడం. మీ సమస్య ఏంటి డాక్టర్ గారికి తెలియజేయండి. సరే మేడం, నమస్కారం, చెప్పండి. ఈశ్వర్, నమస్కారం మేడం, బాగున్నారు మేడం?
మీరు టీవీ వాల్యూమ్ కంప్లీట్ గా మ్యూట్ లో పెట్టి మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ నమస్కారం. సార్ నమస్కారం చెప్పండి. సార్ అయితే మా సమస్య ఏమంటే మా మిస్సెస్ ది కొంచెం ప్రాబ్లం ఉంది సార్, ఇది థైరాయిడ్ విషయము, అది మామూలుగా ఉండే, కాకపోతే ఇప్పుడు నార్మల్ అని వస్తుంది, టాబ్లెట్ యూజ్ చేయాలా లేదనేది మాకు కొంచెం డీటెయిల్ గా చెప్పాలి. సో థైరాయిడ్ కి సంబంధించి బరువు పెరుగుతున్నారా తగ్గుతున్నారా అనేది రెండు వారాలకు ఒకసారి. నార్మల్ గా ఉంటాడు సార్ ప్రెసెంట్ లా. యా, సో మీరు థైరాయిడ్కి అనేది మనకి 6 నెలలకు ఒకసారి థైరాయిడ్ అనేది చెక్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. 6 నెలల పాటు కూడా థైరాయిడ్ కంట్రోల్లో ఉంటుంది అంటే డెఫినెట్గా అదే డోసు కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. అదే గనక బరువు తగ్గుతూ ఉన్నారు అంటే అప్పుడు మనకి డోసు కొద్దిగా తగ్గించాల్సిన అవసరం ఉంటుంది. బరువు పెరుగుతున్నారంటే డోసు కొద్దిగా పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీకు టీఎస్హెచ్ వాల్యూ కానీ ఫ్రీ థైరాయిడ్ హార్మోన్ వల్లే కానీ దాన్ని బట్టి మీకు థైరాయిడ్కి సంబంధించి మార్పులు చేర్పులు చేయటం అనేది చేయాల్సిన అవసరం ఉంది. అంతేగాని థైరాయిడ్కి ఇప్పుడు ట్యాబ్లెట్ వేసుకుంటున్నాం కదా నార్మల్ వచ్చిందని చెప్పి కనుక మానేస్తే దాని యొక్క ఎఫెక్ట్ బాడీ మీద పడి కణాలు అనేది పెరుగుతూ పోతే మీకు బరువు పెరగటం, మలబద్ధకం రావటం, మాటలో తేడా రావటం, తర్వాత జుట్టు ఊడిపోవటం, ఇవన్నీ హార్మోన్స్లో తేడా రావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, మరో కాల్ తీసుకుందామండి. నమస్కారం అండి, సాయన్న గారు. నమస్కారం అమ్మా. మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి తెలియచేయండి. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి. సార్ నాకు 2006లో హార్ట్ అటాక్ వచ్చింది. ఓకే. వస్తే నాకు బైపాస్ సర్జరీ చేశారు. ఓకే. 2007 మార్చిలో బైపాస్ సర్జరీ, ఇప్పటికి లేకపోతే 15 సంవత్సరాలు అయింది సార్. 14. నేను అప్పటి నుంచి కూడా ఎకోస్పిరిన్ గోల్డ్ అంటే వేరే అంటే వేరే పేరుతో వచ్చింది అదే మందు. ఓకే. అదే ఇప్పుడు ప్రస్తుతం ఎకోస్పిరిన్ గోల్డ్ పెనంజీ. ఓకే. తర్వాత మెటోసాట్రన్, ఇది బీపీకి అనుకుంటా అండి, 25 mg. ఓకే. తర్వాత షుగర్కి కూడా బెడా బెడాగ్రిప్టిన్ 50/500 ఏదో ఉందండి టాబ్లెట్. ఓకే. అది తర్వాత షుగర్కి ఇంకా కూడా జీమర్ పీటు ఇవన్నీ ఇచ్చారండి. ఓకే. అయితే ఈ మధ్య మళ్ళీ 2-3 నెలల క్రితం. 2-3 నెలల క్రితం ఏమైందండి? ఏం లేదండి, నాకు కొంచెం దడదడగా ఉంటుంటే వెళ్ళాను, కొంచెం దడ పెట్టి కొంచెం నీరసంగా అనిపిస్తుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఓకే. వెళ్తే ఆయన మళ్ళీ పరీక్షలు అన్ని చేశారండి, ఎకో టెస్ట్ అన్ని చేసి ఓకే ఎక్స్ట్రా నైట్రోకాంటిన్ 2.26 mg ఇచ్చారు. ఓకే. ఇచ్చి ఇది వేసుకోండి సార్, అయితే ఇప్పుడు ఒక 15 సంవత్సరాలు అయిపోయింది కదా, మరి అంటే ఆపరేషన్ చేసిన యొక్క శక్తి తగ్గిపోతుంది అనుకుంటాండి. అంటే అంటే 15 ఏళ్ళు ఉంటామే ఎక్కువ, మీరు అంటే మీరు బాగానే సర్వైవ్ అయ్యారు, ఇక ముందు నుంచి జాగ్రత్తగా ఉండాలి అంటే నా భయం ఏంటంటే మనకి వాళ్ళ ఆపరేషన్ అంటే గ్యారంటీ పీరియడ్ అంటారు కదా, అంటే ఆ గ్యారంటీ పీరియడ్ అయిపోయిందా, నాకు ఇంకా నాకు సర్వైవ్ అవటానికి ఇంకెంత టైం తీసుకుంటానికి అవకాశం ఉంటుంది అన్నది నాకు అనుమానం సార్. ఓకే. సో మీ క్వశ్చన్కి చాలా సులువుగా ఆన్సర్ చెప్పొచ్చు. బైపాస్ సర్జరీ చేసినా స్టెంట్ వేసినా గ్యారంటీ టైం అనేది ఏది ఉండదండి, ఫస్ట్ పాయింట్. రెండోది, బైపాస్ సర్జరీ చేసినప్పుడు ఒక రోడ్డు చెడిపోయినప్పుడు మనకి ఏదైతే బైపాస్ చేస్తామో పక్క కాళ్ళలోంచి రక్తనాళాలు తీసి ఈ లోపల ఉన్న రక్తనాళాలనే తీసుకుని పక్కకు వచ్చి ఏదైతే బ్లాక్ అయిన రక్తనాళం ఉంటుందో దానికి పక్క నుంచి తీసుకెళ్ళి కిందకి రక్తం అందించడం అనేది జరుగుతుంది. గత ఈ 2-3 దశాబ్దాల పాటుగా మనకున్న పరిశోధనల ప్రకారం ఏదైతే కాళ్ళలోంచి రక్తనాళాలు తీస్తారో అంటే వీనస్ గ్రాఫ్ట్స్ అంటాం, ఇది వెయిన్ గ్రాఫ్ట్ అని అంటాము. ఇది సుమారుగా 10 నుంచి 15 సంవత్సరాల పాటు పనిచేస్తాయి. వీటిలో మళ్ళీ ఈ బైపాస్లు ఏదైతే వేస్తారో వీటిల్లో కూడా బ్లాక్లు వస్తాయి. వీటిల్లో కూడా బ్లాక్లు వచ్చే సంఖ్య 60% నుంచి 70% వరకు ఉంటాయి. అప్పుడు ఉన్నప్పుడు ఈ సుమారుగా 10 నుంచి 15 సంవత్సరాల వరకు 50% నుంచి 70% వరకు పనిచేస్తాయని మేము చెప్పడం అనేది జరుగుతుంది. అంతేగాని అవి ఒక పర్మనెంట్ గ్యారంటీ పీరియడ్ ఎంత ఉంటుంది అంత ఉంటుంది అనేది చెప్పం. మీకు ఉన్న ఇబ్బందులు ఈ దడ కానీ లేకపోతే వేరే ఇతర ప్రాబ్లమ్స్ వల్ల, వేరే షుగర్ వేరియేషన్ ఉండటం వల్ల కానీ వచ్చి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీకు జాగ్రత్త చెప్పారు కానీ ఏదో మీ గ్యారంటీ పీరియడ్ అయిపోయింది దీని తర్వాత మళ్ళీ మీకు హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఉంటాయి అనేది అయితే కాదు. ఎప్పుడైతే ఎకోస్పిరిన్ గోల్డ్ అంటే ఆస్పిరిన్ను, క్లోపిడోగ్రిల్లు, స్టాటిన్స్ వాడుతున్నారో
రక్తం పల్స్ పడే తత్వం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే రక్తం పల్స్గానే ఉంటుందో మీకు అక్కడ రక్తం గెడ్డగట్టే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. సో మీరు ఫస్ట్ కంగారు పడద్దు, గ్యారంటీ పీరియడ్ అనేది ఏమీ లేదు, మీరు మెరుగ్గా ఉన్నారు, మందులైతే కరెక్ట్గా వాడండి, కొలెస్ట్రాలు, షుగరు, అన్ని బీపీ, మీ బరువు ఇవన్నీ కంట్రోల్లో కనుక ఉంచుకుంటే డెఫినెట్గా ఇంకో 10 సంవత్సరాలు 20 సంవత్సరాల పాటు కూడా మనకి మెరుగ్గానే ఉంటారని చెప్పి తెలియజేస్తున్నాను. ఇంకొకటి, మా దగ్గరికి 30 సంవత్సరాల నుంచి కూడా వెయిన్ గ్రాఫ్ట్స్ ఉండి, అంటే కాళ్ళలోంచి తీసిన రక్తనాళం 30 సంవత్సరాలు కూడా దాని యొక్క ప్రవాహం మెయింటైన్ చేస్తూ వచ్చినాయి కూడా ఉన్న సందర్భాలు చాలా ఉన్నాయి. సో 15 సంవత్సరాలు అయిపోయింది, ఇవన్నీ మూసుకుపోతాయి అనేది కూడా కరెక్ట్ కాదు. సో 50% వరకు ఇబ్బందులు వస్తాయి. మన వంతు జాగ్రత్తగా ఉండాలని మాత్రమే డాక్టర్ గారు చెప్పారు. అదొకటే గ్రహించి మీరు చురుగ్గా ఎక్సర్సైజ్ చేస్తూ మిగతా అన్ని కంట్రోల్ చేసుకోవాల్సిందిగా చెప్తున్నాను. ఓకే అండి, మరో కాలర్ రెడీగా ఉన్నారు. నమస్కారం అండి, నరసింహం గారు. నమస్కారం అండి. మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి తెలియచేయండి. నమస్కారం, చెప్పండి. నమస్కారం మేడం గారు, మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి చెప్పండి. నమస్కారం అండి. సార్ నేను బైపాస్ సర్జరీ చేయించుకొని 21 సంవత్సరం అయింది సార్. అయితే నాది టోటల్ కొలెస్ట్రాల్ 155 ఉందండి, ట్రైగ్లిసరైడ్ 130 ఉందండి, హెచ్డిఎల్ 52, ఎల్డిఎల్ 80 ఉందండి, విఎల్డిఎల్ 12 ఉందండి. అయితే అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ఈ ఈకోస్ప్రిన్ అని 75 mg, ఎమ్ఓడెపో 500 mg, షుగర్కేమో ఇది గ్లైనేజ్ 5 mg డాక్టర్ గారు సజెషన్ చేసిందండి. ఇప్పుడు మొదట్లో కొలెస్ట్రాల్కి ట్యాబ్లెట్లు రాసిండు కానీ ఇప్పుడు అది తీసేసిందండి. ప్రస్తుతం అయితే కొద్దిగా వాడుతున్నాం. ఇప్పుడు మద్రా సత్యనారాయణ రాజు గారి అలవాట్లని నేను చేసుకున్న తర్వాత ఇప్పుడు అన్ని బాగానే ఉన్నాయండి. ఇప్పుడు ఇది నా రక్తం గడ్డగట్టేది ఈకోస్పిన్ మీరు అది ఎంతవరకు అది దాన్ని చెక్ చేయించుకోవాలంటే ఏ పరీక్షలు చేయించుకోవాలి సార్? సో మీరు 2-3 క్వశ్చన్లు కలిపి అడిగారు. సో ఏమి పరీక్ష చేయించుకోవాలి అనేది, అంటే మీరు చెక్ చేయించుకోవటం అంటే మీ రక్తనాళాలు ఎట్లా ఉన్నాయి అంటే, ఇప్పుడు ఆల్మోస్ట్ 15-20 సంవత్సరాలు అయిపోయింది, సో మీరు రక్తనాళాలు ఎట్లా ఉన్నాయి అనేది చెక్ చేయించుకోవాలనుకుంటే మీకు సిటీ కొరనరీ యాంజియోగ్రామ్ చేస్తే అప్పుడు వేసిన బైపాస్ గ్రాఫ్ట్స్ ఎట్లా ఉన్నాయనేది తెలుస్తుంది. లేదా డైరెక్ట్ యాంజియోగ్రామ్ చేస్తే మీకు బైపాస్ గ్రాఫ్ట్స్ ఎట్లా ఉన్నాయి, రక్తనాళాలు ఎట్లా ఉన్నాయనేది డెఫినెట్గా కంటికే కనిపిస్తూ ఉంటాయి. రెండోది, మీకు సంబంధించిన కొలెస్ట్రాల్కి, కొలెస్ట్రాల్ మీకు కంట్రోల్లోనే ఉంది. మంచి కొలెస్ట్రాల్ అంటే 52 ఉంటాం, హెచ్డిఎల్ 52 ఉంటాం అనేది మంచి సూచకం. ఎల్డిఎల్ కూడా 80-75 కంటే దగ్గరలో ఉంటే డెఫినెట్గా మళ్ళీ మీకు బ్లాక్స్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. సో మీకు డాక్టర్ గారు కొలెస్ట్రాల్ బిల్ల అవసరం లేదని చెప్పడం కూడా కరెక్టే. ఎకోస్ప్రిన్ అనేది అంటే ఈ కొలెస్ట్రాలే కాకోకుండా రక్తం పల్సపడే బిల్డ్ అనేది డెఫినెట్గా మీరు కంటిన్యూ చేయాలి. ఎప్పుడైతే బైపాస్ గ్రాఫ్ట్స్ వేస్తారో వీటిలో కూడా రక్త ప్రవాహం వెళ్ళాలి కాబట్టి రక్తం పల్సగా ఉండాలి. రక్తం కనుక చిక్కబడిందంటే త్వరగా మూసిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇంతకాలం మీరు మెరుగ్గా చేసుకుంటూ వచ్చారు, ఇప్పుడు కూడా మీరు ఆస్పిరిన్ ట్యాబ్లెట్ అనేది కంటిన్యూ చేయాలి. దీంతోపాటు డెఫినెట్గా షుగరు ఎప్పుడు చూపించుకుంటూ కంట్రోల్లో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. మరో కాలర్ రెడీగా ఉన్నారు డాక్టర్ గారు. నమస్కారం అండి, బ్రహ్మం గారు. హలో అండి. హలో, నమస్కారం అమ్మా. టీవీ సౌండ్ మ్యూట్ లో పెట్టి మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. నమస్కారం అమ్మా, నా పేరు బ్రహ్మం గారు, నర్సరావుపేట. నేను బైపాస్ సర్జరీ డాక్టర్ గారు, రమేష్ హాస్పిటల్ లో 12 సంవత్సరాలు అయింది చేయించుకొని. ఓకే ఓకే. అయితే తర్వాత సారు ఒక 10 సంవత్సరాలకి మళ్ళీ ఒక స్ట్రోక్ లాగా వస్తే వెళ్ళా. ఓకే. వెళ్తే తర్వాత ఇది ఒక మోసపోయిందని మళ్ళీ దానికి స్టెంట్ వేశారు సార్. ఓకే. అది సార్ తర్వాత డైలీ కంటిన్యూగా మందులు వాడుతున్నాను, ప్రాబ్లం ఏంటి సార్ చెప్పండి. సో మీకు ఆల్రెడీ రక్తనాళాల్లో పూడికలు రావటం అనేది చాలా కాలం అయింది మొదలైంది.
అందుకే రక్తనాళాలు గట్టిగా పూడుకులు వచ్చినాయి కాబట్టి మీకు బైపాస్ సర్జరీ అనేది చేయటం జరిగింది. ఎప్పుడైతే బైపాస్ సర్జరీ చేస్తారో ఉన్న పూడుకుల్ని ఒక దారి మళ్లిస్తూ ఇంకొక రక్తనాళాన్ని కిందకు జాయిన్ చేసి రక్తనాళాలని ఎక్కువగా రక్తం గుండెకి ప్రవాహం చేసేటట్టు చేస్తారు. కానీ ఇది సుమారుగా 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు వేనస్ గ్రాఫ్ట్స్ ఒక 60-70% వరకు మూసుకుపోతాయనేది మనకు పరిశోధనలో తెలుస్తాను. అదే చేతి నుంచి రక్తనాళాలు తీసిన అంటే రేడియల్ ఆర్టరీ అంటాం, తర్వాత ఈ లోపల లీమాజ్ అంటాం, ఇంటర్నల్ మెమరీ ఆర్టరీలు అంటాం. ఈ ఆర్టీరియల్ గ్రాఫ్ట్సింగ్ ఎప్పుడైతే చేస్తామో సుమారుగా 20 సంవత్సరాలు కూడా అవి రక్తం ప్రసారం కరెక్ట్గా వెళ్తాయి అని చెప్పేది మనకు పరిశోధనలో తెలిసింది. ఎప్పుడైతే ఈ రక్తనాళాలు మళ్ళీ మూసుకుపోయే అవకాశాలు ఒక 10 నుంచి 5% వరకు ఈ మెమరీ ఆర్టరీకి కానీ లేకపోతే రేడియల్ ఆర్టరీకి కానీ ఉంటాయి. మీరు ఇంతకాలం నుంచి ఈ పూడుకలు అనేది మళ్ళీ వస్తా ఉన్న పూడుకలు పెరగటం, కొత్త పూడుకలు రావటం అంటే ఎథెరోస్క్లెరోసిస్ రావటం వల్ల మళ్ళీ ఇంకొక బ్లాక్ అనేది రావటం జరిగింది. ఈ బ్లాక్ని సరిచేస్తూ ఇంకో స్టంట్ వేశారు కాబట్టి మళ్ళీ ప్రవాహం అనేది ఆ ఉన్న రక్తనాళానికి సరిచేశారని అర్థం. మీరు రక్తం గడ్డగట్టుకోకుండా బిళ్ళలు వేసుకోవాలి, షుగరు బీపీలు కంట్రోల్లో ఉండాలి, బరువు అనేది కంట్రోల్లో ఉండాలి, ఎక్కువగా 1 నిమిషం నుంచి 1 నిమిషాల పాటు వాకింగ్ అనేది చేయాలి. అప్పుడు మళ్ళీ మీకు ఇంకొక బ్లాక్ రాకోకుండా, ఇంకొక ఇబ్బంది రాకోకుండా మీరు కాపాడుకోవచ్చు. మరొక రెడీగా ఉన్నారండి. నమస్కారం అండి, వెంకటేశ్వరరావు గారు. నమస్తే అండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి తెలియజేయండి. ఓకే చెప్పండి చెప్పండి. మీ కాల్ చాలా డిస్టర్బెన్స్ గా ఉందండి. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ 150 అంటే కొద్దిగా ఎక్కువగానే ఉన్నట్టు అండి, 120 కంటే ఎక్కువ ఉండకూడదు. మీకు షుగరు స్మోకింగ్ అటువంటి ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? షుగర్ కనుక ఎక్కువ ఉంటే డెఫినెట్గా మీకు ఎల్డిఎల్ అనేది 100 కంటే తక్కువ ఉండాలి. స్మోకింగ్ ఉన్నా సరే వారికి ఎల్డిఎల్ 100 కంటే తక్కువ ఉండాలి. 150 ఎల్డిఎల్ అనేది కొద్దిగా ఎక్కువ ఉన్నట్టే. సో మీకు కొలెస్ట్రాల్కి డెఫినెట్గా మందులు వాడుకోవాల్సిన అవసరం ఉంది. తలకెళ్ళే రక్తనాళాలు అంటే కెరటి డాప్లర్ అంటాం, తలకెళ్ళే రక్తనాళాల్లో ఏమన్నా రక్తం గడ్డలు కడతాం మొదలుపెట్టినాయా, టీఎంటీ అంటే నడిపించేటప్పుడు ఈ యొక్క ఈసీజీ తీస్తే మనకి వెళ్ళే రక్తనాళాల్లో ఏమైనా పూడుకులు కట్టే అవకాశాలు 60-70% మనం ట్రెడ్మిల్ టెస్ట్లో మనకు తెలుస్తుంది. సో కెరోటిడ్ డాప్లరు ఒక ట్రెడ్మిల్ టెస్ట్ కనుక చేసుకుంటే ఆల్రెడీ ఏమైనా పూడుకులు మొదలైనయా, దానివల్ల మనకి ఏమైనా ఇబ్బంది వస్తాయా అనేది మనకి తెలియజేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే అండి, ఇంతకుముందు చెప్పారు కొలెస్ట్రాల్ ఎక్కువగా అయితే మన ఆర్గాన్స్కి ఎలా ఎఫెక్ట్ అవుతుందో, అలాగే ఒకవేళ తగ్గిపోయింది అనుకోండి మనకి ఎలా ఉంటుంది బాడీ? సో చాలామంది మరీ కొలెస్ట్రాల్ మరీ తక్కువ ఉంటే కూడా ఇబ్బందులు వస్తాయి కదండి అని చాలామంది అడుగుతూ ఉంటారు. కొలెస్ట్రాల్ మనకి 80 ఎల్డిఎల్ 80 హెచ్డిఎల్ 50, టోటల్ కొలెస్ట్రాల్ 180, ట్రైగ్లిజరైడ్స్ 150 అనేది సింపుల్ టార్గెట్స్ కింద పెడతాం జరుగుతూ ఉంది. దీనికంటే తక్కువ ఉంటే డోసులు అనేది తగ్గించటం, తగ్గించిన డోసుల్లో కూడా ఇదే మెయింటైన్ అవుతూ ఉంటే డెఫినెట్గా ఆపేయటం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ చాలా తక్కువ ఉన్నప్పుడు బలహీన పడటం, కొద్దిగా కుంగిపోవటం, తర్వాత హార్మోనల్ బ్యాలెన్స్లు అంటే ఈ టెస్టోస్టెరాన్ తగ్గటం, ఈస్ట్రోజన్ తగ్గటం, ప్రొజెస్టెరాన్ తగ్గటం అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఈ మరీ తక్కువ ఉండకూడదు, మరీ ఎక్కువ ఉండకూడదు. మనకి బాడీకి సరిసమానంగా అంటే సరిపోయేంత వరకు మనం డెఫినెట్గా కొలెస్ట్రాల్ అనేది మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు కొద్దిగా ఆవు నెయ్యి 2-3 స్పూన్లు ఆవు నెయ్యి తినమని కూడా మేము చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే అండి, మరో కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. నమస్కారం అండి, చౌడన్న గారు. మీ సమస్య ఏంటి డాక్టర్ గారికి తెలియజేయండి. చెప్పండి. నమస్కారం చెప్పండి. అసలు అర్థం కావట్లేదండి, సిగ్నల్ ఉన్న ప్లేస్ వచ్చి కొంచెం క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేయరా? ఓకే అసలు అర్థం, ఓకే అండి అసలు అర్థం కావట్లేదు, సిగ్నల్ ఉన్న ప్లేస్కి వచ్చి మరొకసారి ట్రై చేయండి. అలాగే డాక్టర్ గారు, ఇప్పుడు బ్యాడ్ కొలెస్ట్రాల్ గుడ్ కొలెస్ట్రాల్ డాక్టర్ గారికి తెలుస్తుంది కానీ పేషెంట్స్కి తెలియదు,
డైలీ రొటీన్స్ లో నాది గుడ్ డెవలప్ అవ్వాలి, బ్యాడ్ తగ్గిపోవాలంటే ఏం చేయాలి? సో కొలెస్ట్రాల్ మంచిదా చెడ్డదా అనేది మనిషికి డెఫినెట్గా బయటకైతే తెలియదు. 40 ఏళ్ళు పైపడిన ప్రతి వారు కూడా ప్రతి సంవత్సరం ఒకసారి వారు షుగర్ కానీ బీపీ కానీ కొలెస్ట్రాల్ కానీ చెక్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని మూడు చెక్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు వారికి ఆ కొలెస్ట్రాల్ ఏ అలవులో ఉంది, మీకు బ్యాడ్ కొలెస్ట్రాల్ గుడ్ కొలెస్ట్రాల్ ఏ రకంగా ఉన్నాయి అనేది డెఫినెట్గా తెలుస్తుంది. మనకి ఇదే పరిశోధనలు చేస్తూ యూరోప్లో ఒక దేశంలో ఒకళ్ళు 100 ఏళ్ళు 105 ఏళ్ళు 106 ఏళ్ళు బతకటం ఒకే ఫ్యామిలీలో ఉన్న వారిని అనేది చూడటం జరిగింది. ఎందుకు ఇంత 100 ఏళ్ళు పైన వీళ్ళు జీవిస్తున్నారనేది పరిశోధనలు చేసినప్పుడు వీరిలో హెచ్డిఎల్ అనేది చాలా ఎక్కువగా కనిపించింది. హెచ్డిఎల్ వారికి సుమారుగా 100, 105, 130 ఉండటం అనేది కనిపిస్తాం జరిగింది. ఎప్పుడైతే హెచ్డిఎల్ అనేది అంత ఉంటుందో అప్పుడే వారికి వారి యొక్క వయసు పెరుగుతుంది అనేది పరిశోధనలో తెలిసింది. అందుకే ఈ హెచ్డిఎల్ అనేది మంచి కొలెస్ట్రాల్గా నిర్ధారణ చేయబడింది. ఇంకో రకంగా ఎల్డిఎల్ అంటే లో డెన్సిటీ లైపోప్రోటీన్ ఉన్నప్పుడు ఈ లో డెన్సిటీ లైపోప్రోటీన్ ఎక్కువ ఉన్న వారికి హార్ట్ అటాక్స్ ఎక్కువ రావటం, మెదడులో పెరాలసిస్ రావటం, స్ట్రోక్స్ వచ్చి పెరాలసిస్ రావటం, పక్షవాతం రావటం అనేది కనిపించింది. అప్పుడు ఈ ఎల్డిఎల్ 150 కంటే ఎక్కువ ఉన్న వీరికి హార్ట్ అటాక్స్ బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే సంఖ్య 2 ఇంతలు 3 ఇంతలు పెరగటం వల్ల ఎల్డిఎల్ అనేది చెడు కొలెస్ట్రాల్గా నిర్ధారణ చేయటం జరిగింది. ఈ మూడో రకం ట్రైగ్లిజరైడ్స్ ఏదైతే ఉన్నాయో ట్రైగ్లిజరైడ్స్ కూడా ఈ హార్ట్ అటాక్స్కి మెదడులో స్ట్రోక్స్ రావటానికి సంబంధించి కొద్దిగా పర్సంటేజ్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. సో వీరందరికీ కూడా ఈ యొక్క మంచి కొలెస్ట్రాల్ చెడు కొలెస్ట్రాల్ ఎంత ఉంది అనేది 40 ఏళ్ళు పైపడిన వారు ప్రతి వారు కూడా ప్రతి సంవత్సరం ఒకసారి చేయించుకోవాల్సిన అవసరం ఉంది. వీరిలో మంచి కొలెస్ట్రాల్ పెంపొందించుకోవడానికి ఏం చేయాలి? సుమారుగా 30 నుంచి 40 నిమిషాల పాటు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ కనుక చేస్తే, ఇంకొకటి ఈ ఎక్కువగా ఫ్రైడ్ ఐటమ్స్, నెయ్యి, నూనె వస్తువులు, కొంతవరకు స్వీట్స్ అవాయిడ్ చేసి తేలికపాటి వెజిటేరియన్ డైట్, ఎక్కువగా శాకాహారం తింటూ ఈ లీన్ మీట్ అంటాం ఫిష్ ఎక్కువ తీసుకున్న వారికి ఈ కొలెస్ట్రాల్ అనేది హెచ్డిఎల్ అనేది డెఫినెట్గా పెరుగుతూ ఉంటుంది. దీంతోపాటు మెడిటరేనియన్ డైట్, ఆలివ్ ఆయిల్ బేస్డ్ డైట్, నట్స్లో వాల్నట్టు, ఆల్మండ్స్ కనుక తీసుకుంటే డెఫినెట్గా హెచ్డిఎల్ అనేది పెరగటం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఎల్డిఎల్ తగ్గాలి అంటే వీటి అన్నిటితో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో అస్సలు మనకి ఆయిల్స్లో ఈ యొక్క రకాలు, కొంతమంది ఏమో పప్పు నూనె అంటారు, నువ్వుల నూనె, ఇవన్నీ కాకోకుండా ఆలివ్ ఆయిల్ అనేది మొదటి రకంలో కొంతవరకు ఈ ఎల్డిఎల్ తగ్గించే దాంట్లో ఆలివ్ ఆయిల్ 1. 2 వచ్చి సాఫ్లవర్ ఆయిల్ అంటాం. వీటిల్లో పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉండటం, దీనివల్ల ఈ కొలెస్ట్రాల్ అనేది కొంతవరకు తక్కువగా ఉండటం, తర్వాత సన్ఫ్లవర్ ఆయిల్, తర్వాత రైస్ బ్రౌన్ ఆయిల్, ఒక మిక్స్డ్ ఆయిల్ కూడా మనకి డెఫినెట్గా దీనివల్ల ఎల్డిఎల్ అనేది తగ్గటం, హెచ్డిఎల్ అనేది పెరగటం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఓకే అండి, ఒక కాలర్ రెడీగా ఉన్నారు. నమస్కారం అండి, చౌడన్న గారు. నమస్కారం, చెప్పండి. చెప్పండి. గ్యాస్ట్రిక్ ఉంది, గ్యాస్ట్రిక్ దానికి గ్యాస్ పెయిన్ ఉంది, ఎప్పుడున్నా కానీ మా కడుపులో మంటాయినట్టు దాని ప్రాబ్లం. ఓకే సో గ్యాస్కి సంబంధించి గ్యాస్కి మందులు వాడుతున్నారు, కరెక్టే. దానికి గుండెలో చాలా మందికి ఛాతీల్లో నొప్పి రావటం అనేది కొంతమందికి జరుగుతూ ఉంటుంది. ప్రతి ఛాతి నొప్పి హార్ట్ అటాక్ కాదు, ప్రతి హార్ట్ అటాక్లో ఛాతి నొప్పి రాదు. కొంతమందికి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కొంతవరకు ఇట్లా సెంటర్లో పైన నొప్పి రావటం, దవడల్లో నొప్పి రావటం, కొంతమందికి చేయి మాత్రమే, ఎడం చేయి మాత్రమే లాగటం, కొంతమందికి రైట్ సైడ్లో కూడా కొంతమందికి నొప్పి రావటం, కొంతమందికి కుడి చేయి, ఎడం చేయి కూడా లాగటం అనేది చాలామందికి చూడటం జరుగుతూ ఉంటుంది. దీంతోపాటు గ్యాస్ ఉన్న వారికి ఏమవుద్దంటే కొంతవరకు వీటిల్లో అన్నిట్లోనూ ఒకేలాగా కనిపించడం వల్ల గ్యాస్ ఉన్నవారికి హార్ట్ అటాక్ ఏమైనా వచ్చిందా లేదా అనేది మనకు నిర్ధారణ చేసుకోవాలి అంటే ఒకసారి ఈసీజీ తీస్తే ఈసీజీలో మార్పులు ఏమైనా ఉన్నాయా అనేది దాన్ని బట్టి మనం నిర్ధారణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో గ్యాస్ టాబ్లెట్ అనేది డెఫినెట్గా కంటిన్యూ చేయాలి, కానీ గుండెకు కూడా ఏమైనా ఇబ్బంది ఉందా అనేది ఒకసారి ఈసీజీ తీసుకుంటే మనకి తెలుస్తూ ఉంటుంది. సో గ్యాస్ వచ్చిన వారికి టీలు కాఫీలు అనేది అవాయిడ్ చేయాలి, ఎందుకంటే చాలా వరకు మనకి టీలు కాఫీల్లో కొంతవరకు ఈ
కొంత అడల్టరేషన్స్ ఉండటం వల్ల కొంతవరకు ఈ గ్యాస్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. గ్యాస్ వచ్చినప్పుడు లోపల పేగులో పూత పూసిందా, లేకపోతే ఏమైనా అల్సర్స్ ఉన్నాయా, హెచ్ పైలోరీ అంటే హెలికోబాక్టీరియా పైలోరీ, ఈ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా అనేది చూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు మనకు నోట్లోంచి ఎండోస్కోపీ చేసి ఒక ముక్క తీసి పరిశోధన చేస్తే మనకి వీటి వల్ల ఏమన్నా ఈ గ్యాస్ ఎక్కువ అవుతుందా అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కనుక తీసుకుంటే గ్యాస్ అనేది సాధారణంగా 50 ఏళ్ళు వయసు లోపల ఉన్న వారికి గ్యాస్ అనేది రాకూడదు. వచ్చింది అంటే ఏదో ఒక తేడా మనం ఆహారంలో తీసుకోవటమే కానీ, లేకపోతే మన జీవనశైలిలో మార్పుల వల్లే కానీ, లేదా టెన్షన్కి ఎక్కువ లోనవటం వల్లే కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. మరో కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్కారం అండి, రాజమల్లు గారు. సార్, ఈవెన్ గ్యాస్ ఉందండి, నాకు గ్యాస్ కూడా ఉంది సార్. చెప్పండి. గ్యాస్ కూడా ఉన్నది సార్, నాకు స్టంట్ వేశారు అప్పటి నుంచి, ఆరోగ్యం బాగుండలేదు, తలనొప్పి, వెన్ను నొప్పి, నడుము నొప్పి. అదే ఒక ఆర్థోపెడిక్ దగ్గర పోతే మీరు ఏదో MRI తీసుకోవాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఏదేదో చెప్పారు సార్, నాకు ఏమర్థమైంది సార్. అది అందుకే బాధపడుతున్నాను, మీ దగ్గరికి వస్తే న్యాయం జరుగుద్దని ఫోన్ చేశాను సార్. మీకు కొంతవరకు ఈ బలహీనత అనేది బాడీలో రావటం, గుండెకి వెళ్ళే రక్తనాళాల్లో కూడా కొద్దిగా ఇబ్బందులు రావటం, దీంతోపాటు ఈ కాల్షియం అనేది కొంతవరకు తగ్గటం వల్ల ప్రతి బోన్లో కూడా కొంతవరకు మార్పులు అనేవి వస్తాయి. దీంతోపాటు కండరాల్లో కూడా కొద్దిగా కాల్షియం మెటబాలిజం తేడా ఉండటం వల్ల, విటమిన్ డి తక్కువ ఉండటం వల్ల మీకు అట్లా ఉంది. మీరు ఈ ములగాకు ఎక్కువగా వాడుకుంటూ కాల్షియం ఎక్కువగా ఉండే ఎక్కువగా తీసుకుంటూ కాల్షియం ట్యాబ్లెట్స్ రెగ్యులర్గా వేసుకుంటూ విటమిన్ డి శాచెట్స్ అని దొరుకుతాయి, ఈ విటమిన్ డి శాచెట్స్ పాలల్లో కలుపుకొని తాగుతూ కనుక ఉంటే డెఫినెట్గా ఈ కండరాల నొప్పులు, ఈ బాడీ పెయిన్స్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఇంకొకటి, మీకు నడుము నొప్పి కనుక ఎక్కువ ఉంటే ఫిజియోథెరపీ ఒకసారి చేస్తే కండరాలు కనుక వీక్ అయిపోయి మీరు కనుక వ్యాయామం చేయకోకుండా కండరాలకి ఏమీ అసలు రెస్ట్ ఇచ్చేసి నేను చాలా నీరసంగా ఉన్నానని చెప్పి ఏమీ పని చేయకోకుండా ఉంటే కండరాలు బలహీనత పట్టడం వల్ల కూడా ఈ యొక్క వెనుపూస మీద భారం పట్టడం, వెన్నుపూస నొప్పి రావటం అనేది జరుగుతూ ఉంటుంది. సో మీరు ఫిజియోథెరపీ చేయటం, రెగ్యులర్గా ఒక 30 నిమిషాల నుంచి 40 నిమిషాల పాటు నడవటం అనేది కనుక చేస్తే సగం మీ ఇబ్బందుల నుంచి బయటపడతారు. అప్పుడు మీరు మా దగ్గరకు వచ్చినా సరే ఏంటి, ఎంతవరకు మేము హెల్ప్ చేయగలం అనేది మేము చెప్పడానికి అవకాశం ఉంటుంది. మరొకళ్ళు రెడీగా ఉన్నారండి. నమస్కారం అండి, వెంకటరమణ గారు. మేడం నమస్కారం అండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి తెలియచేయండి. నమస్తే సార్. నమస్కారం, చెప్పండి. నాకు వాల్ట్ రిప్లేస్మెంట్ అయింది సార్. ఓకే. 2008లో. ఓకే. తర్వాత కొలెస్ట్రాల్ టాబ్లెట్ క్రిప్టో 140 పోయి వాడుతున్నాను, దాదాపు చానాల నుంచి వాడుతున్నాను అదే టాబ్లెట్. ఓకే. తర్వాత మొన్న న్యూగా ఒక 15 రోజుల క్రితం కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించాను సార్. ఓకే. చేస్తే మిగతా పై అన్ని బాగానే వచ్చినాయి, కింద VLDL CNY8 ఉంది సార్, అది ఉండాల్సింది 10-40% ఉండాలన్నారు. ఓకే. తర్వాత THI ఇదేదో ఉంది సార్, అది నాకు క్లియర్ గా అర్థం కావట్లేదు, అది 2390 ఉంది సార్, అది వచ్చేసి 10-175 ఉండాలని ఇచ్చారు సార్. ఓకే. సో దాన్ని ట్రైగ్లిజరైడ్స్ అంటాం అండి. మీకు ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ అవటం వల్లే మీకు అంతకు ముందర ఫినోఫైబ్రేట్ అనే టాబ్లెట్ పెడతాం జరిగింది, 145 మిల్లీగ్రామ్స్. అది కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. మీకు బాడీలో కొంతవరకు ట్రైగ్లిజరైడ్స్ హ్యాండ్లింగ్ అనేది లివర్లో జరుగుతూ ఉంటుంది. ఈ హ్యాండ్లింగ్ అంటే దాన్ని చూసుకునే ఒక ప్రక్రియలో ఎక్కడో కొంత లోపం ఉండటం వల్ల మీకు ట్రైగ్లిజరైడ్స్ అనేది పెరగటం జరిగింది, TGL అంటాం. ఎప్పుడైతే ట్రైగ్లిజరైడ్స్ 300 కంటే ఎక్కువ ఉంటూ ఉంటాయో వారికి గుండెలో మళ్ళీ బ్లాక్స్ వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. సో ఈ ట్రైగ్లిజరైడ్స్ అనేది 150 నుంచి 180 వరకు ఉంటే మీకు మళ్ళీ వచ్చే అవకాశాలు, ఇట్లా బ్లాక్లు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. సో ఈ మీరు ఆ టాబ్లెట్ ఫినోఫైబ్రేట్ 145 కానీ 160 మిల్లీగ్రామ్స్ కానీ కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే అండి, మరో కాలర్ రెడీగా ఉన్నారు. నమస్కారం అండి, అమర్ కుమార్ గారు. నమస్తే మేడం. మీ సమస్య ఏంటి డాక్టర్ గారికి చెప్పండి. నమస్కారం, చెప్పండి అమర్. నమస్తే డాక్టర్ గారు. మా వయసు 60 అండి. ఓకే. నేను బ్యాంక్ లో రిటైర్ అయ్యాను 60 ఇయర్స్ లో. ఓకే. నాకు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది సార్, అది ఎంత ఉందంటే 250 ఉంది సార్. ఓకే. అది LDL ఎక్కువ ఉంది, HDL తక్కువ ఉంది. ఓకే. తర్వాత సీరం క్రియేటినైన్ 1.7 ఉంది సార్. ఓకే. నాకు అంటే దీని గురించి కొంచెము అప్పటికే
సార్ నేను లెక్చర్ కూడా తీసుకుంటాను. ఓకే, రోజు సిగరెట్లు మూడే మాత్రం, మూడు ఆఫ్టర్ లంచ్ డిన్నర్ మధ్యలో ఒకటి, అంటే మూడు సిగరెట్లు. నాకు కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంది. సో మీకు కొలెస్ట్రాల్ వాడుతున్నాను, రోసోస్టాటిన్ వాడుతున్నారు? వాడుతున్నారండి. రోజు రోజు నైట్ అన్నంతా నాకు ఒకటి వేసుకుంటాను. ఓకే, ఇప్పుడు మీ సమస్య ఏంటి, అంటే మీకేం క్లారిఫికేషన్ కావాలి? అంటే అప్పుడప్పుడు నియమితంగా కొలెస్ట్రాల్ ఎక్కువైనప్పుడు ఎప్పుడు కళ్ళు తిరగటం, ఆ బీపీ షుగర్ కూడా ఉంది సార్, షుగర్ కంట్రోల్లో ఉంది సార్. బీపీ మీకు రోజు టాబ్లెట్ వేసుకుంటున్నాను. మీకు షుగరు, బీపీ, స్మోకింగ్, ఆల్రెడీ కొలెస్ట్రాల్ ఈ నాలుగుట్లోనూ కొద్దిగా ఇబ్బందులు పడుతున్నారు. సో బీపీ షుగర్ అనేది కొంతవరకు డెఫినెట్గా మీకు లాంగ్ స్టాండింగ్గా చాలా కాలం నుంచి ఉండటం వల్ల కొద్దిగా ఇబ్బందులు, రక్తంలో రక్తనాళాల్లో కొద్దిగా పొడుకులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతోపాటు కొలెస్ట్రాల్ కనుక ఎక్కువగా ఉంటే మీకు ఎక్కువ పొడుకులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఎల్డిఎల్ అనేది షుగరు బీపీ ఉన్న వాళ్ళకి 80 రేంజ్లో ఉండాలి, 80కి అటు 5 ఇటు 5 ఉండాలి. మీకు ఆల్మోస్ట్ 140-130 కనుక ఉంది అంటే డెఫినెట్గా ఎక్కువ ఉన్నట్టు లెక్క. మీకు హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు షుగరు, వేరే షుగరు బీపీ ఉన్న వాళ్ళకంటే మీకు ఆల్మోస్ట్ ఒక 15% నుంచి 20% వరకు మీకు ఎక్కువగా ఉంటుంది. సో మీకు ఆల్రెడీ రోసోవాస్టాటిన్ వేసుకుంటూ కూడా ఇంత ఉంది అంటే కొద్దిగా ఎక్కువగా ఉన్నట్టే లెక్క. సో మీరు డోస్ అనేది 20 mg రోసోవాస్టాటిన్ అనేది చేయాల్సిన అవసరం ఉంది. రెగ్యులర్గా వాకింగ్ ఒక 40 మినిట్స్ డెఫినెట్గా వాకింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి, హెచ్డిఎల్ పెరగటానికి కొద్దిగా బాదం పప్పు నానబెట్టుకుని రోజు తినాల్సిన అవసరం ఉంది. ఇట్లా మీరు ఆహారంలో వాల్నట్స్, ఆయిల్ మార్చాల్సిన అవసరం ఉంది. ఆలివ్ ఆయిల్ కానీ, సాఫ్లవర్ ఆయిల్ కానీ మార్చాల్సిన అవసరం ఉంది. మీ డెఫినెట్గా ఒక డైట్ ప్లాన్ అనేది మార్చుకోవాలి. స్మోకింగ్ అనేది 2 తాగామా 3 తాగామా 4 తాగామా అనేది ఒక అలవ కాదు. స్మోకింగ్, ఇప్పుడు ఉన్న షుగరు, బీపీ, కొలెస్ట్రాల్తో పాటు మీకు స్మోకింగ్ కూడా కనుక చేస్తే కొద్దిగా నిప్పులో కొద్దిగా ఆజ్యం పోసినట్టు ఇంకా అది మండుతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా మీరు ఆపాల్సిన అవసరం ఉంది. నేను 3 తాగుతున్నాను 4 తాగుతున్నాను అనేది క్వశ్చన్ కాదు. తాగుతూ ఉంటే డెఫినెట్గా రోజు మీరు నెయ్యి నూనె లోపలికి పోసి మంట అండేస్తున్నట్టే లెక్క. సో దీని ప్రకారంగా మీరు నడుచుకుంటే మెరుగైన ఆరోగ్యం ఉంటుంది. ఓకే అండి, మరో కాలర్ రెడీగా ఉన్నారు. నమస్కారం అండి, సునీత గారు. చెప్పండి. నమస్కారం, చెప్పండి సునీత గారు. సార్, నాకు ఎడం వైపు గుండె దగ్గర పెయిన్ వస్తుంది సార్ అప్పుడప్పుడు. సో 1-2 నిమిషాల సేపు ఉంటుంది, మళ్ళీ పోతుంది సార్. మీకు షుగరు, బీపీ ఏమైనా ఉన్నాయమ్మా? లేదు సార్, నాకు షుగర్, బీపీ అలాంటివి ఏం లేదు. మీ వయసు ఎంత? నా వయసు 30 సంవత్సరాలు ఉంటాయి సార్. ఓకే, సో మీకు 45 వయసు వచ్చేంత వరకు కూడా మీకు ప్రొటెక్టివ్ హార్మోన్స్ అంటాం, అంటే ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ ఆడవారిలో కొంతవరకు ప్రొటెక్షన్ చేస్తూ 45 వయసు వచ్చేంత వరకు కూడా హార్ట్ అటాక్సే కానీ, మెదడులో స్ట్రోక్సే కానీ రాకోకుండా కొంతవరకు ఈ హార్మోన్స్ అనేది కాపాడుతూ ఉంటాయి. 30 ఏళ్ళ వయసులో వచ్చిన ప్రతి ఛాతి నొప్పి, గుండెపోటు అయితే కాదు. కానీ మీరు ఈ కండరాల నొప్పులకి సంబంధించి కాల్షియం వేసుకోవటమే కానీ, వేరే మైట్రల్ వాల్ ప్రొలాప్స్ అంటాం, మైట్రల్ వాల్ ప్రొలాప్స్ వల్ల కొంతవరకు నొప్పులు రావటమే కానీ వస్తూ ఉంటాయి. సో కంగారు పడుకోకుండా ఒకసారి ఈసీజీ తీయించుకుని గుండెకు ఒకసారి స్కాన్ చేయించుకుంటే ఈ మైట్రల్ వాల్ ప్రొలాప్స్లు ఏమైనా ఉన్నాయా, లేకపోతే లోపల కవాటాలు ఏమైనా తేడా వచ్చినాయా, కండరాల నొప్పేనా, ఇవన్నీ కనుక నార్మల్గా ఉంటే కండరాల నొప్పుల వల్ల వస్తున్నట్టు నిర్ధారణ చేయొచ్చు. ఊపిరితిత్తులు ఎట్లా ఉన్నాయని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఇట్లా మనకి ఏదైతే కారణాలు ఈ వయసులో వస్తాయో అవి చూసుకుని మనకి డెఫినెట్గా తగ్గించే అవకాశాలు ఉంటాయి. మరొక వాళ్ళు రెడీగా ఉన్నారండి. నమస్కారం అండి, నర్సారెడ్డి గారు. నమస్కారం. నమస్కారం అండి, చెప్పండి. చెప్పండి. హలో, చెప్పండి. అదే, నేను వయసు 62 సంవత్సరాలమ్మా. ఓకే, నేను ఆపరేషన్ చేయించుకొని 11 ఏళ్ళు అయిందమ్మా. ఓకే, ఏం ఆపరేషన్ అండి? బైపాస్ చేయించాను. ఓకే, ఇప్పుడు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు, డాక్టర్ గారికి అడగండి. అంటే ఎటార్పిట్ సిజేటన్ పడుతున్నాను, టెలిస్టా పార్టీ పడుతున్నాను. ఓకే,
సో ఈ మందులు అయితే కంటిన్యూ చేయాలి. మీరు ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా కూడా మీరు కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. మీ కొలెస్ట్రాల్ ఎంత ఉంది, బీపీ ఎంత ఉంది అనేది ప్రతి నెల టెస్ట్ చేయించుకోండి. అట్లీస్ట్ బీపీ అన్న ప్రతి నెల చూడండి, 3 నెలలకి లేదా 6 నెలలకి ఒకసారి కొలెస్ట్రాల్ చెక్ చేయించుకుంటూ. మీకు ఎల్డిఎల్ అనేది 80 దగ్గర ఉండాలి, బీపీ అనేది 130-80 కంటే తక్కువ ఉండాలి. ఇవన్నీ కనుక మెయింటైన్ చేస్తే డెఫినెట్గా ఈ యొక్క సర్జరీ యొక్క సత్ఫలితాన్ని చాలా కాలం మీరు చూస్తూ ఉంటారు. మరో కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్కారం అండి, పుల్లయ్య గారు. నమస్తే అమ్మా. ఓకే అండి, మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. అది గ్యాస్ ప్రాబ్లం ఉంది అమ్మా. ఇప్పుడు గుండె దగ్గర మంట ఉంది. ఓకే, నడిచినప్పుడు ఉంటుందా లేకపోతే కూర్చున్నప్పుడు ఉంటుందా? కూర్చున్నప్పుడు కూడా ఉంటుంది సార్. నడిచినప్పుడు ఎక్కువ అవుతా ఉంటుందా, మెట్లు ఎక్కినప్పుడు? ఎక్కువ అవుతున్నట్టు ఉంటుంది సార్. ఓకే, సో మీకు షుగర్ గానీ బీపీ గానీ ఉన్నాయా? ఓకే, సో మీకు అయితే మాత్రం ఒకసారి ఈసీజీ తీసి ట్రెడ్మిల్ టెస్ట్ అంటాం, నడిపించి ఒకసారి ఈసీజీ తీస్తే, అంటే మీకు ఈ ఛాతి నొప్పి గుండెకి సంబంధించిందా కాదా అనేది 70% నుంచి 60% వరకు మనం నిర్ధారణ చేయొచ్చు. టీఎంటీ కనుక బాగానే ఉంది అంటే మీకు గ్యాస్ నొప్పి వల్లే ఇబ్బందులు వస్తాయని, ఛాతి నొప్పి వస్తుందని చెప్పి మనం నిర్ధారణ చేయొచ్చు. ప్రతి ఛాతి నొప్పి గుండె నొప్పి కాదు, ప్రతి గుండె నొప్పి ఛాతి నొప్పి రాదు. సో ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత మళ్ళీ ఏమైనా ఛాతి నొప్పి వచ్చినా ఈసీజీ మాత్రం తీయించుకోవటం మాత్రం మరవద్దు, ఎందుకంటే గుండెపోటే ఎప్పుడైనా మరణానికి దారితీస్తుంది. కానీ గ్యాస్ నొప్పి ఎప్పుడు మరణానికి దారి తీయదు, కాబట్టి డెఫినెట్గా ఒకసారి ఈసీజీ అనేది తీయించుకోండి. అది ప్రాథమిక పరీక్ష కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం కాదు, పెద్ద ఖర్చు కూడా అవ్వదు. అది కనుక తీసుకుంటే దాంట్లో ఏమీ మార్పులు లేవు, అంటే మీకు గుండెపోటు వచ్చే గుండెపోటు రాలేదని అట్లీస్ట్ మనం నిర్ధారణ చేయడానికి 95% వరకు మనకు అవకాశం ఉంటుంది. ఓకే అండి, మరో కాలర్ రెడీగా ఉన్నారు. నమస్కారం అండి, అరుణ గారు. చెప్పండి. ఓకే, కొంచెము థైరాయిడ్ పెరిగిందండి. థైరాయిడ్, బీపీ, షుగర్ 3 ఉన్నాయండి. ఓకే, సో గనక మీకు థైరాయిడ్ గనక కొద్దిగా పెరిగితే ఒక 12.5 మైక్రోగ్రామ్స్ యాడ్ చేయండి. యాడ్ చేసి మీరు వేసుకుంటున్న ట్యాబ్లెట్కి యాడ్ చేస్తే మీకు డెఫినెట్గా థైరాయిడ్ కంట్రోల్లోకి వస్తుంది. రెగ్యులర్గా వాకింగ్ చేయండి. బరువు పెరుగుతున్నారా ఏంటి అనేది ఒకసారి రాసుకోండి. ప్రతి 3 రోజులకు ఒకసారి బరువు చూసుకోండి. దీంతోపాటు కాళ్ళలోకి నీరు వస్తుందనేది చూడండి. నీరు తక్కువ తాగి తీసుకోండి. షుగరు బీపీలు కూడా కంట్రోల్లో ఉండాలి. ప్రతి నెల షుగరు, ప్రతి నెల బీపీ కూడా ఒకసారి రాసుకుని అవి కంట్రోల్లో ఉన్నాయా లేదని చూసుకోవాల్సిన అవసరం ఉంది. మరొకలా రెడీగా ఉన్నారండి. నమస్కారం అండి, హనుమంత్ గారు. సార్ నా అమ్మ. నమస్తే అమ్మా. చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి. మీ సమస్య ఏంటి? ఈ బ్యాక్ సైడ్ కంటిన్యూగా ఎప్పుడు నొప్పి వస్తూనే ఉంది మేడం. ఇప్పుడు 6 సంవత్సరాలు మీనండి. ఓకే ఓకే, ఈ ఎన్నిసార్లు దగ్గర దగ్గర 6 సంవత్సరాలు ఆసుకుంటున్నా గానీ ఏం తగ్గినట్లేదు. అసలుకి దగ్గర దగ్గర గుండె స్కానింగ్ 3 సార్లు చేయించిన, ఈసీజీ చాలా సార్లు చేయించిన మేడం. బ్యాక్ సైడ్ అంటే ఏ సైడ్? బ్యాక్ అంటే ఇక మన గుండె పక్క అమ్మటండి, బరింక పక్కలు. సో అది కండరాల నొప్పులు అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఊపిరితిత్తుల్లో తేడా ఏమైనా ఉందా అనేది తెలియాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఎక్కువ మళ్ళీ స్కాన్ చేసినా సరే మీకు ఏమైనా మార్పులు ఉన్నాయా లేదా అనేది మాత్రమే తెలుస్తాయి. కానీ అసలు మీరు పిఎఫ్టీ అంటే పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అంటాం, గాలి ఊదినప్పుడు మీకు ఎంతవరకు ఊపిరితిత్తులు శక్తివంతంగా ఉన్నాయనేది తెలియాల్సిన అవసరం ఉంది. దీని తర్వాత ఒకసారి న్యూరాలజిస్ట్ అంటే నరాలకు సంబంధించిన డాక్టర్ గారిని కూడా సంప్రదిస్తే ఈ కండరాలకు వల్ల ఏమైనా ఇబ్బంది వస్తుందా, లేకపోతే గ్యాస్ పైకి తంతాండా, వెనక్కి కూడా కొంతమందికి గ్యాస్ తన్ని వెనకాలలాగా కండరాల నొప్పులు అనేది కనిపిస్తూ ఉంటాయి, ఎండోస్కోపీ చేస్తే పేగులో ఉన్న పూత పూసిందనే తెలుస్తూ ఉంటుంది. మీరు మళ్ళీ ఎక్కువ టెస్ట్ కంటే ఈ టెస్టులు చేయించుకుంటే మీకు ఏమైనా సమస్య ఎక్కడ ఉందనే తెలియటానికి అవకాశం ఉంది. అలాగే సార్, ఇంతకుముందు చెప్పారు బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటే డైట్ చేస్తూ ఎక్సర్సైజులు చేస్తూ మెయింటైన్ చేయొచ్చు అని, కేవలం వీటి వల్ల కంట్రోల్ అవుతుందా, కంపల్సరీ మెడికేషన్ వరకు స్టేజెస్ ఏమైనా ఉంటాయా? సో ఈ కొలెస్ట్రాల్ ఉన్న పరిమితి లెవెల్లో కనుక ఉంటే డెఫినెట్గా మనకి వచ్చే ఇబ్బందులు తక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే పెరుగుతాయో తీసుకోవాల్సిన మొదటి చర్య ఏంటంటే మనం ఆహార నియమాల్లో మార్పులు చేసుకోవటం, ఆహార నియమాలతో పాటు ఎక్సర్సైజ్ ఒక అరగంట పాటు చేయటం, ఇవన్నీ చేయాల్సిన అవసరం. ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఎల్డిఎల్ అనేది 125 కంటే ఎక్కువ ఉంటాం, టోటల్ కొలెస్ట్రాల్ 250 కంటే ఎక్కువ ఉంటాం, హెచ్డిఎల్ 30 కంటే తక్కువ ఉంటాం అనేది కనుక గమనిస్తే డెఫినెట్గా మనకి మందులు అంటే ఈ స్టాటిన్
టాబ్లెట్స్ అనేది డెఫినెట్గా ముందస్తు మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది. అదే షుగరు బీపీ ఉన్నవారు కనుక అయితే వీళ్ళ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ 100 కంటే తక్కువ ఉండాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ స్ట్రోక్ వచ్చి, ఆల్రెడీ గుండెకి గుండెపోటు వచ్చి, పెరాలిసిస్ పక్షవాతం వచ్చిన వాళ్ళు కనుకైతే సుమారుగా 75 కంటే తక్కువ ఉంటేనే మళ్ళీ ఇంకొకసారి పక్షవాతం రావటం, మళ్ళీ ఇంకొకసారి హార్ట్అటాక్ రావటం అనేది 50% వరకు తగ్గుతుందనేది పరిశోధనలో తెలుస్తాను. సో మీకున్న వ్యాధి బట్టి, మీకున్న వయసు బట్టి, మీకున్న అంతకుముందులో ఏమన్నా హార్ట్అటాక్సు ఏమన్నా పెరాలిసిస్ వచ్చిందన్న దాన్ని బట్టి కొలెస్ట్రాల్ ఎంతవరకు ఉండొచ్చు అనేది మనం నిర్ధారణ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఆ నిర్ధారణ జరుగుతుందో అప్పుడే మీకు మందులు ఎంతవరకు ఇవ్వాలి, మందులు ఎంత డోసులో ఇవ్వాలి, ఎంత కాలం ఇవ్వాలి అనేది మనకి ఒక గైడ్లైన్స్ అనేది చెప్పడం జరిగింది. ఈ గైడ్లైన్స్ బట్టే మనకి సుమారుగా ఒక 5-10 సంవత్సరాలు, లేకపోతే ఈవెన్ కొంతమందికి 25 సంవత్సరాలు కూడా మనకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఓకే అండి, మరో కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదామండి. నమస్కారం అండి, పాపిరెడ్డి గారు. మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. నమస్కారం, చెప్పండి. నమస్కారం డాక్టర్ గారు, చెప్పండి. డాక్టర్ గారు నమస్కారం. చెప్పండి. మన టెస్ట్ చేసిన లీటర్ రూపాయలు అని చెప్పండి. 170 ఉన్నాను సార్. ఓకే, మీకు షుగర్ బీపీ ఏమైనా ఉన్నాయా సార్? నాకు ఒక బీపీ కొంచెం. ఓకే, సో మీకున్న దాని ప్రకారం అయితే ఎల్డిఎల్ చాలా ఎక్కువగా ఉంది. 170 ఎల్డిఎల్ ఉంది, బీపీ కనుక ఉంది అంటే ఒక కత్తికి 2 పొదులు ఉన్నట్టు, ఒకసారి కనుక దిగితే బాగా గట్టిగా గుండెకి ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉంటాయి. మీకు డెఫినెట్గా ఎల్డిఎల్ అనేది 100 కంటే తక్కువ ఉండాలి. కొలెస్ట్రాల్కి బెళ్ళ వేసుకోవాల్సిందే. కొలెస్ట్రాల్కి బెళ్ళకు వేసుకుంటే కానీ ఆ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ స్పెసిఫిక్గా 100 కంటే తక్కువ లేకపోతే మీకు మెదడుకి వెళ్ళే రక్తనాళాల్లో పెరాలిసిస్ వచ్చే, స్ట్రోక్ వచ్చే అవకాశమే కానీ గుండెకి వెళ్ళే రక్తనాళాల్లో బ్లాక్స్ వచ్చి హార్ట్అటాక్ వచ్చే అవకాశాలు కానీ ఎక్కువగా ఉంటాయి. డెఫినెట్గా మీరు వాడుకోవాలి. మీరు బీపీ కూడా 130-80 కంటే ఎక్కువ వెళ్ళకోకుండా కంట్రోల్లో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. మరొక రెడీగా ఉన్నారండి. నమస్కారం అండి, లక్ష్మీ శివపార్వతి గారు. హలో, నమస్కారం, చెప్పండి. నమస్కారం సార్, చెప్పండి. మా నాన్నకి బ్లడ్ క్లాట్ అయింది సార్, బ్రెయిన్ లో. ఓకే, ఎక్యూట్ ఇన్ఫాక్ట్ ఇన్ ఎల్టీ సెరెబెల్లమ్ అండ్ వెర్మిస్ అని ఉంది సార్. ఓకే, బీపీ వచ్చింది, షుగర్ ఉంది. ఓకే, ఇది 1.5 ఇయర్ అవుతుంది సార్. ఓకే, సో మీకు ఆల్రెడీ పక్షవాతం రావటం అనేది జరిగింది. బీపీ షుగర్ వల్ల ఈ పక్షవాతాలు అనేది ఎక్కువగా ఉంటాయి. స్పెసిఫిక్గా ఈ బీపీ రక్తపోటు, కొలెస్ట్రాల్ ఎవరికైతే ఎక్కువ ఉంటాయో వీరికి పక్షవాతం ఎక్కువ ఉండే అవకాశాలు, వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందులో సెరబెల్లారు, వర్మిస్ దగ్గర ఆల్రెడీ పక్షవాతం వచ్చింది అంటే కొంతవరకు స్ట్రైట్గా నడిచే అవకాశాలు కొంతవరకు మార్పులు ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్ అనేది సుమారుగా 80-85 వరకు ఉంటేనే ఎల్డిఎల్ మళ్ళీ మెదడుకి స్ట్రోక్ వచ్చే అవకాశాలు తగ్గించలేం. సో డెఫినెట్గా కొలెస్ట్రాల్కి బెల్ల వేసుకోవాలి. రక్తం పల్స పడటానికి మనకు బెల్ల వేసుకోవాలి. రక్తం కనుక చిక్కబడిందంటే మాత్రం మళ్ళీ ఇంకొకసారి స్ట్రోక్ కానీ, పెరాలిసిస్, హార్ట్అటాక్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తలకెళ్ళే రక్తనాళాలు అంటే ఈ కెరోటిడ్ డాప్లర్స్ అంటాం, ఈ ఎట్లా ఉన్నాయి, తర్వాత వర్టిబ్రల్ డాప్లర్స్ అంటాం, వీటిలో ఏమైనా బ్లాక్స్ వచ్చినాయా, వీటి వల్ల ఏమైనా ఇబ్బంది వచ్చిందా, అక్కడ ఏమైనా బ్లాక్ వచ్చి పైకి వెళ్ళి రక్తనాళాలు మూసుకుపోయినాయా అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇవి కూడా చేసుకుంటే మీకు మళ్ళీ రాకోకుండా మనం నివారణ చేయడానికి అవకాశం ఉంటుంది. మరొక రెడీగా ఉన్నారండి. నమస్కారం అండి, లక్ష్మమ్మ గారు. అవునండి, నమస్తే అండి. నమస్కారం, చెప్పండి. నాకు గుండె ఆపరేషన్ అయ్యి 6 సంవత్సరం అండి. 6 సంవత్సరాలు అయింది నాకు గుండె ఆపరేషన్ అయ్యి, కానీ నడువులు నొప్పులు నిలబడలేకపోతున్నా, కర్ర మీద నడుస్తా, అడుగేయలేకపోతున్నా. సరే, మీకు వయసు మూలానే కానీ ఈ బైపాస్ సర్జరీ అయిన తర్వాత కొంతవరకు కాల్షియం మెటబాలిజం మార్పుల వల్లే కానీ కండరాలు వీక్ అవటం, కొంతవరకు వెన్నుపూసలో కాల్షియం తగ్గటం వల్ల ఈ నొప్పులు అనేది సంభవిస్తూ ఉంటాయి. కాల్షియం ట్యాబ్లెట్లు వేసుకోండి, ములగాకు ఎక్కువగా తీసుకోండి, పప్పులు వేసుకొని తీసుకోండి. దీంతోపాటు ఫిజియోథెరపీ,
ఎక్సర్సైజెస్ అనేది చాలా అవసరం. ఎప్పుడైతే ఇవి చేస్తారో మీకు కాల్షియం మెటబాలిజం అంటే కాల్షియం ఈ వెన్నుపూసలో చేరటం, దాంతోపాటు ఈ నొప్పులు తగ్గటం అనేది డెఫినెట్గా కనిపిస్తుంది. ఫిజియోథెరపీ అనేది చేయాలి, ఎక్సర్సైజ్ అనేది చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను అడిగిన క్వశ్చన్స్కి అలాగే కాలర్స్కి కూడా మంచి సొల్యూషన్ చెప్పారు. థ్యాంక్ యూ సమ్స్ అండి. మంచిది, చూశారు కదండి, ఇది వాళ్ళ డాక్టర్స్ టాక్ కార్యక్రమం. రేపు కూడా 3 గంటల నుంచి 4 గంటల వరకు కార్యక్రమం ప్రసారం అవుతుంది. కొలెస్ట్రాల్కి సంబంధించి కావచ్చు, గుండెకి సంబంధించి కావచ్చు, ఎలాంటి డౌట్స్ ఉన్నా రేపు కూడా మీరు డాక్టర్ గారిని సంప్రదించవచ్చు. ఇది వాళ్ళ డాక్టర్స్ టాక్ కార్యక్రమం. స్టే ట్యూన్డ్.